इस्रो प्रयोगं विजयवंतं 36 उपग्रहालनु कक्षलोकी प्रवेशपेट्टिन LVM3 शास्त्रवेत्तलकु अभिनंदनलु तेलिपारु इस्रो चेयरमैन सोमन। कन्नल पंडग जरुगुतुन्न कोदंड रामुनि ब्रह्मोत्सवालु सूर्यप्रभ वाहनंपै तिरुवीधुलो दर्शनमिच्चिन नेल मेघश्यामुडु। तिरुमल तिरुपति देवस्थानं परिपालन व्यवहारंपै तीव्रस्थायिलो विमर्शिंचिन बीजेपी अधिकार प्रतिनिधि भानु प्रकाश रेड्डि तिरुमल भद्रतनु गालिकि वदिलेशारनि मंडिपाटु। తిరుపతిలో వైభవంగా జరిగిన గిరిజన సాంస్కృతిక సంబరాలు విదితోనే సమాజంలో మనిషికి గౌరవం విలువ లభిస్తుందని కలెక్టర్ వెంకటరమణ హరిజి। శ్రీదేవి భూదేవి సమేత పెరుమాళ స్వామి ఆలయాన్ని గ్రామ పెద్దలు జీర్ణోద్ధరణ చేశారు। ఈ సందర్భంగా ఆలయంలో ఆదివారం వేద పండితులు ఘనంగా ఆలయ జీర్ణోద్ధరణ గణపతి హోమం పూజలు నిర్వహించారు। సోమవారం జరగనున్న కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు। ఎదుగుతున్న ప్రపంచంలో తమ పిల్లల బాధ్యత మంచిగా చదివి భవిష్యత్తులో ఎదిగేందుకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం పెంపొందించాలని రేణిగుంట డిఎస్పీ రామచంద్ర అన్నారు। రేణిగుంట శ్రీ చైతన్య విద్యా సంస్థలో 6వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ రామచంద్ర శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం శ్రీనివాసులు సురేష్ కరస్పాండెంట్ అంశవాణి పాల్గొన్నారు। ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు। విద్యా సంస్థ వార్షిక నివేదికను కరస్పాండెంట్ అంశవాణి వివరించారు। ఈ సందర్భంగా డిఎస్పీ రామచంద్ర మాట్లాడుతూ చిన్నారలు చేసిన నృత్య ప్రదర్శన దేవతల్ని దిగివచ్చిన అన్న చందంగా ఎంతో చక్కగా ప్రదర్శించారని దీని పట్టి చూస్తేనే విద్యార్థుల ప్రతిభ స్పష్టమవుతుందన్నారు। విద్యను అభ్యసిస్తున్నటువంటి చిన్నారులందరికీ నా నమస్కారాంజలి। అందుకంటే ముందుగా ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కూడా అందరికీ నా నమస్కారాంజలి। పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు। ఫస్ట్ డాన్స్ చూసానే చాలా వండర్ఫుల్ సరస్వతి మహాలక్ష్మి దేవతలు ఇక్కడికే దిగొచ్చారని అక్కడ వాళ్ళు నిరూపించినటువంటి డాన్స్ అదొకటే చాలు స్కూల్ పర్ఫార్మెన్స్. ఒక స్కూల్లో డాన్సింగ్లోనే అంత పర్ఫార్మెన్స్ ఉందంటే ఇంకా సబ్జెక్ట్లో కూడా అన్ని దాంట్లో కూడా ఎక్సలెంట్గా ఉంటారు మన చిన్నారులు। చాలా సెకండ్ ప్రోగ్రామ్స్ కూడా రెడీగా ఉంటారు। బీయింగ్ చీఫ్ గెస్ట్గా నేను రేణుగుంట డిఎస్పీ నా పేరు రామచంద్ర రెండు మాటలు మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంది। పిల్లలందరికీ తెలుసు ఈరోజు ఈ ఎదుగుతున్నటువంటి ప్రపంచంలో మన పాత్ర ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ మనం చూసాం ఈరోజు। తల్లిదండ్రుల ఆత్రత మా పిల్లలు బాగా చదువుకోవాలి మా పిల్లలు బాగా కష్టపడాలి మా పిల్లలు కూడా మంచి పేరు ప్రఖ్యాతిని తెచ్చుకొని మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ప్రతి చిన్నారుల గురించి తపతకలాడుతుంటారు। అందరికీ ఎక్సలెంట్గా దాని మన కోరికలను తీర్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చైతన్య టెక్నో స్కూల్ మన పిల్లల యొక్క మంచి భవిష్యత్తుకు తీసుకుపోతుందని ఆ సదా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను। మన కళలు ఉండాలని మంచి మన చిన్నారులు కూడా మంచి విద్యను అభ్యసించి మంచి పొజిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను। అందుకంటే తెలుసు ఈరోజు పిల్లలకు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంది। దీంట్లో కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలరు మనం మాట్లాడే మాటలు దాంట్లో 9th 10th ఈ పిల్లలే మాట్లాడరు తెలుసుకుంటారని మనందరికీ తెలుసు। పిల్లలు అడుగుతానే చిన్న పిల్లలు అడుగుతానే నాన్న నువ్వేం కావాలి ఐఏఎస్ అవుతావా ఐపీఎస్ అవుతావా డాక్టర్ అవుతావా సైంటిస్ట్ అవుతావా ఏ రంగాల్లో నువ్వు సంపాదించిన వాళ్ళకి ఇష్టమే రంగాలు చెప్తారు పలానా రంగం అని అలాంటప్పుడు ఒక ఎయిమ్ అంటూ ఉండాలి। మనం ఏదైతే ఎంచుకున్నామో దానికి ఒక ఎయిమ్ కావాలి మనలో పట్టుదల కావాలి ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం। ఎయిమ్ అనేది ఒకటి చూసినాం పట్టుదల అనేది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా। మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక నెపోలియన్ అంటే ఫ్రెంచ్ దేశాలకు చెందినటువంటి గొప్ప లీడర్ నెపోలియన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక మిలిటరీ ఆఫీసరే నాన్న వన్ మినిట్ నాన్న వాళ్ళ ఫాదర్ కూడా మంచి మిలిటరీ ఆఫీసరే నేను కూడా ఒక మంచి సైనికుడు కావాలని చెప్పి కోరుకుంటాడు ఆయన స్కూల్ నుంచి
వచ్చిపోతంటే మధ్యలో వాళ్ళ ఇంటి పక్కనే ఒక మిలిటరీ క్యాంపస్ కూడా ఉంటుంది, మిలిటరీ క్యాంపస్. ఈ అబ్బాయి తల్లి మంచి బ్రెడ్ అంటే ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ బ్రెడ్ బటర్ ఇవన్నీ మంచిగా ఫ్రెష్ గా తింటా ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అబ్బాయికి మంచి బ్రెడ్ మంచి వెన్న ఇలాంటివన్నీ పట్టించే బ్రెడ్ ఇస్తుంది, బాబు తిన్నాయినా అని. ఈ బ్రెడ్ తీసుకొని పోయి ఒక సైనికునికి ఇస్తాడు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి క్యాంపస్. ఆ సైనికుడు అడుగుతాడు, ఎందుకురా బాబు నాన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఏపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంటలో ఆదివారం నూతనంగా వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన మహమ్మద్ రసూల్ కి పార్టీ నాయకులు ముస్లిం మైనారిటీ కార్యకర్తలు అట్టహాస్యంగా సన్మాన సభ నిర్వహించారు. శ్రీకాళహస్తి రహదారి కూడల నుంచి బస్టాండ్ మీదుగా బ్యాండ్ వాయిద్యాలు బాణాసంచార నడుమ రోడ్ షో నిర్వహిస్తూ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఏపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిఫాయి సుబ్రహ్మణ్యం, రేణిగుంట వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జ్ బిఏపు పవిత్రారెడ్డి హాజరై ప్రసంగించారు. కార్యక్రమం రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్, మండల కో ఆప్షన్ సభ్యుడు సుభాన్ రాజా, ముస్లిం మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 95% మహిళలు చాలా సంతోషంగా ఉందమ్మా, ఆనందం ఉంది. రంజాన్ మాసం శుభాకాంక్షలు మహిళా తల్లులందరికి కూడా. నిజంగా అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కువ మీటింగులు పెట్టుకుంటున్నాం మనం. ఈ పైన ఒక కలర్ కొట్టి 4 ఫ్యాన్లు పెడితే సల్లం కూర్చుంటారు పైన. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేయి, అది లేదా డిసిన్ కార్లు అన్నా దాన్ని తీసుకుంటారు. నిలబడి నేను కూడా ఉంటాను. అందరం కార్యక్రమైనంత రంజాన్ రోజు మనకు అల్లా పెట్టిన ప్రసాదం అనుకుని అందరం కూడా తిందామని తెలియజేస్తున్నాను నేను. మీ అందరూ కూడా ఇప్పుడు అందరూ మాట్లాడినారు, పెద్దలందరూ. నేను మాట్లాడేదంటూ ఏమీ లేదు. ఒకరు 7 మందికి ఇచ్చింది చెప్పారు. ముస్లిం సోదరులకు 7 మందికి మనం టౌన్లో ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఎంపీపీ కూడా ఒకటి ఇచ్చాం. మరలా ఈరోజు రసూల్కి జిల్లా అంటే ఒక ఊరు కాదు, తిరుపతి, కాళహస్తి, సత్తివేడు, అదేవిధంగా నాయుడుపేట, గూడూరు, యంగడిగిరి ఈ ఏరియాకి అంతా కలిపి ఈరోజు మన రసూల్ గారిని అదే రేణుగుంట పట్టణంలో ఉండే వాళ్ళకి ముస్లిం సోదరులకి ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి టీం కూడా ఇక్కడ బాగా యూనిటీగా ఉంటారు, ఎన్నున్నా కూడా ఒకటి అవుతారు, అదే నాకు సంతోషం. కాబట్టి మనందరం కూడా మన ఈ పార్టీ ఎవరిది, మీది. రాజశేఖర్ గారు ఎవరు? మీ మనిషి, మీ అన్నయ్య, మీ మావయ్య, అంతేనా? కరెక్టా లేదా? కాబట్టి ఇంతసేపు కూర్చోండారు. నిజంగా పాప అన్ని టీవీలో వదులుకొని కూడా వచ్చి మహిళ తల్లి ఇంతసేపు ప్రశాంతం గ్రామానికి విప్లవం చేస్తుంటే దానికి ఇక్కడ వసునేని గారు అనుసంధానకర్త గారు వీటానికి ఎంతో సేవ చేసి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే నేను అనుకున్నాను సార్, అసలు నాకు పెద్దగా తెలియగానే ఉంది, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాను కదా, వచ్చిన 10,000 కలిపాడు ఆఫీస్ ఒక రోజుకి 50,000 మందికి పోరాలు పెట్టుకున్నాం. అంటే ఉదయపూర్ నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు మహిళలకి ఇందాక కబుర్స్థాన్ గురించి అడిగారు, కానీ ఒక అత్యద్భుతమైన అంటే పైసా లెవెల్లో ఒక స్వసాన వాటికను శ్రీకాళహస్తిలో ఉత్తీర్ణ సొంత ఖర్చులో కంపెనీ చేస్తారంటే ప్రజల మీద ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం. కానీ అమ్మా మీరు మీకు ఎంతో చేశారు. ఈరోజు రసూల్ గారికి ఈరోజు మహిళ సేవలు అధ్యక్షుడిగా ఇచ్చారు నెత్తూరు జిల్లా తిరుపతి జిల్లా. కానీ మీరు ఒకసారి ఆలోచించారు, ఇంత చేసిన వ్యక్తి మనం ఏం చేస్తున్నాం? మీరు కనీసం చెప్పండి కొట్టండి, ఇందాకనే చూస్తున్నాం, చెప్పండి కొట్టి. ఎందుకంటే అది ఆయన ఇంకొక ఉత్సాహంతో మీకు ఎక్కువ చేసే అవకాశం ఉంది, చేసేవాళ్ళని మనం కూడా ఎంకరేజ్ అవసరం ఉంది. అలాగే వేదించడం ఈరోజు పట్టణ అధ్యక్షులు, అలాగే జగ్దీశ్వర్ గారు, మేడం గారు, సజమ గారు, అలాగే మైనారిటీ నాయకులు చాలా మంది పెట్టున్నారు. అందరికీ పేరు నమస్కారం చెప్పుకుంటూ ఇచ్చే నత్వరకు వెళ్ళి ఎలక్ట్రాన్ ఏరియా వారికి కూడా ప్రత్యేకాలు పెడుతున్నాను. కానీ నేను ఇంతకుముందు ప్రభుత్వాలు 10-12 పనిచేశాను. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఒక్క బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు ఇంతకుముందు ఊరికే తల్లిపల్లి మాటలు చెప్పారు, కబుర్లు చెప్పారు, పబ్లిసిటీ చేసుకున్నారు, ఆ రోజు పేర్లు ఇస్త్రీ పేర్లు ఇచ్చారు, మీరు అక్కడే ఉండాలని కూర్చోబెట్టారు. ఈ రోజు పరిస్థితి కాదు. జగనన్న గారు ఈరోజు ప్రతి ఒక్కరికి
ప్రతి అరవై శాతం పైన 64% ఎమ్మెల్సీని బడుగు బీసీలు ఇవ్వడం బడుగు బలహీనాలకు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఇంతవరకు లేదు. ఈరోజు మనకు అందజేసిన జగన్ గారు ఇక్కడ మల్సూన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పారు వస్తారు. ఎందుకంటే ఒక మాట ఇప్పుడు చూస్తున్నా కదా, ఒక ఈ నాటకే ఒక లీడర్ లాగో ఎమ్మెల్యే లాగో దూరం కాకుండా ప్రతిభని ఎన్నో ఒక నాయకుడుగా అంటే ప్రతిని నడిపించే నాయకుడు నిజమైన నాయకుడు, ప్రతిని ఆపించే నాయకుడు నిజమైన నాయకుడు. ఈరోజు ఒక నిజమైన నాయకుడుగా మన ఎమ్మెల్యే గారు మన ఉండడం మన అదృష్టం. ఇస్రో ప్రయోగించిన ఎల్వీ M3 రెండో ప్రయోగం కూడా సక్సెస్ అయింది. 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్ వెబ్ తో గతంలో ఒప్పందం చేసుకుంది. 2022 అక్టోబర్ 23న 36 ఉపగ్రహాలు, ఆదివారం మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపింది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. ఎల్వీ M3 ఆదివారం ఉదయం 9 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. మొత్తం 36 ఉపగ్రహాలు వాటి కక్షలోకి కుదురుకున్నాయి. ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయ నిర్వహణపై తీవ్ర స్థాయిలో విమర్శించారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. తులసి క్షేత్రమైన తిరుమలని గంజాయి క్షేత్రంగా మారుస్తున్నారని, తిరుమలలో గంజాయి పట్టుబడడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. 4 అంచెల భద్రత అంటూ తిరుమల భద్రతని గాలికి వదిలేశారంటూ, భద్రతా వ్యవస్థ వైఫల్యం కారణంగానే తనిఖీలలో పట్టుబడకుండా తిరుమలకి నిషేధిత వస్తువులు వస్తున్నాయంటూ కూడా ఆరోపించారు. కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. గంజాయి పట్టుబడడంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుమల, తిరుమల అంటే ఒక పవిత్రతకి మారుపేరు తిరుమల క్షేత్రం. తులసి వనం అంటారు, తులసి క్షేత్రం అంటారు, వైకుంఠ కలియుగ వైకుంఠం అంటారు. అలాగే కలియుగ వైకుంఠంలో గంజాయి పట్టుబడడం, ఇది పూర్తిగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడుతున్నాయి. మేము 3 అంచెల భద్రత కల్పిస్తున్నాం, 4 అంచెల భద్రత కల్పిస్తున్నాం అని చెప్తున్నట్టు ప్రభుత్వం, ఇక్కడ పోలీస్ యంత్రాంగం నిద్రపోతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఏంది ఆషామాషి అనుకుంటున్నారా? టోల్ గేట్లో పగడ్బందీ వ్యవస్థ ఉందంటారు, శ్రీవారి మెట్టి దగ్గర పగడ్బందీ వ్యవస్థ ఉంటుందన్నారు, ఎస్టీఎఫ్ అంటారు, పోలీస్ అంటారు, టీటీడీ విజిలెన్స్ అంటారు, ఏం చేస్తున్నారు అందరూ, ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి కొందరు అధికారులు మామూలుకి అలవాటు పడి, కొందరు అధికారులు మామూలుకి అడుగు అలవాటు పడి తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఈ గంజాయి పట్టుబడిన దాని మీద, ఇది ఈరోజు కాదు గతంలోనే జరుగుతూ ఉంది, దాన్ని అరకట్టలేదు, అందరికీ కొందరికి తెలిసి కూడా దీన్ని పట్టించుకోలేదని చెప్పి కొందరు భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది నాకు. కాబట్టి దీని మీద లోతుగా పరిశీలించి దీంతో సంబంధం ఉన్నటువంటి ఏ వ్యక్తి మీదైనా సరే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సింది. అలాగే దీని వెనక నుండి నడిపిస్తుంటే సూత్రధారులు పాత్రధారులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తిరుపతి గంజాయి వనంగా మారిపోయింది. ఎక్కడ చూసినా సరే యువత పాడైపోతుంది దీని బారిన పడి. మేము అనేక పర్యాలు అక్కడ అధికారులకు విన్నవించినా వాళ్ళు విని విన్నట్టున్నారు. ఇది మితిమీరిపై ఈరోజు సాక్షాత్ తిరుమల క్షేత్రం వరకు వచ్చిందంటే ఇది చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వెంటనే దీన్ని అరికట్టే దిశగా టీటీడీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను టీటీడీ అధికారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీని మీద వెంటనే నేను డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ కూడా మేము ఉత్తరం రాయబోతున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప బాధితులకి భయం ఉండదు. ఎందుకంటే మేము ఏం చేసినా సరే ఎవరు మమ్మల్ని పట్టించుకోడు, మేము ఏం చేసినా సరే మాకు పైనుంచి ఆశీర్వాదం ఉంది, ఏం చేసినా సరే మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు
కాపాడతారని చెప్పి ఒక ధైర్యంతో ఉన్నారు. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు, భగవంతుడి దగ్గర తప్పు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడేది తొందరలోనే పడుతుంది. దాని మీద పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకనే చెప్తున్నా, నాకు భక్తులు ఈ రెండు మూడు రోజుల్లో చాలామంది ఫోన్లో తెలపడం జరిగింది. శ్రీవారి భక్తులు అనగా ఏందన్నా, తిరుమల క్షేత్రం అంటే ఎంత పవిత్రమైన క్షేత్రం, అక్కడ గంజాయి పట్టుబడిందంటే మాకు చాలా బాధగా ఉంది, వారు సేవించేది కాకుండా దాన్ని విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు పట్టుబడినటువంటి వ్యక్తి చెప్పారని చెప్పి శ్రీవారి భక్తులు చెప్పారు. కాబట్టి ఇది మొదటిసారి కాదు, రెండోసారి అంటే గతంలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దీన్ని అరికట్టాలంటే ప్రత్యేక దృష్టి పెట్టాలి. సరైన యంత్రాంగం ఉన్నప్పటికీ, పగడ్బందీ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎందుకు టీటీడీ దీని మీద దృష్టి పెట్టట్లేదు, ఇటువంటి పోలీసు ఎందుకు దృష్టి పెట్టట్లేదు, విజిలెన్స్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు? కాబట్టి వీళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నా, వీరు అందరూ సంయుక్తంగా దీన్ని అరికట్టేదానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అదే ప్రశ్నిస్తున్నా, ఇంతమంది మూడంచెల భద్రత, నాలుగంచెల భద్రత అంటున్నారు కదా, ఎక్కడ అంచెలు ఎక్కడున్నాయి, ఆ భద్రత ఎక్కడుంది? ఇంతమంది తనిఖీ చేస్తారు కదా, తనిఖీలో పట్టుబడకుండా అంతవరకు వచ్చారంటే మీలో లోపం ఉంది, మీ తనిఖీ విధానంలో లోపం ఉంది, లోపకారి ఒప్పందం ఉంది. కాబట్టి ఎవరైనా సరే దీంట్లో సూత్రధారులు, పాత్రధారులని బయట పెట్టాలని అందుకనే చాలా బాధతో చెప్తున్నా నేను. తిరుమల క్షేత్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. గతంలో సిగరెట్లు, మట్కా, అవి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఏకంగా తులసి వనంలో గంజాయి దొరికిందంటే చాలా బాధగా ఉంది. కాబట్టి క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత. తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ చీఫ్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ వన్ సెకండ్ సార్, వన్ సెకండ్, అలా ఒక సెకండ్ సార్, ఫోటో. అసెంబ్లీ సమావేశాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని సక్రమంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. రెండు, మా జిల్లాకు సంబంధించినటువంటి శాసనమండలి సభ్యుడిగా కౌరు శ్రీనివాస్ గారు గెలవటంతో స్వామివారు ఆశీస్సులు తీసుకోవటం కోసం మేమందరం కూడా రావటం జరిగింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు స్వామివారి నుంచి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి శాసనమండలి సభ్యులుగా మరి అత్యధికమైన మెజార్టీతో మేము గెలుపొందడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము పోటీ చేస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 880 ఓట్లుంటే దాదాపు ఇద్దరు అభ్యర్థులు మేము పోటీ చేస్తే మా ఇద్దరికి కూడా 945 ఓట్లు రావడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ఈరోజు ఏదైతే ఆయన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకి, అంటే కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 880 మంది ఉన్నప్పటికీ 945 ఓట్లు మాకు వచ్చినాయంటే దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉన్నది అన్నది. మా నా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాకు సంబంధించి ఎమ్మెల్సీగా మేము విన్ అయిన తర్వాత
ఖచ్చితంగా స్వామివారి దర్శించుకోవాలని చెప్పేసి ఈ రోజు మరి తిరుమలకి రావడం జరిగింది। ఈ రోజే మరి బ్రేక్ దర్శనంలో ఆయన దర్శించుకోవడం జరిగింది। మరి ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి పరిపాలన అందిస్తారు అన్నది మనందరికీ తెలుసు। మరి దానిలో భాగంగానే అటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారికి మాకు మరి సోమవారం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఈ రోజు మేము దర్శనానికి రావడం జరిగింది। చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రవ్యాప్తంగా ఏవైతే గ్రాడ్యుయేట్ అవనే టీచర్స్ అవనే స్థానిక సంస్థలు అవనే ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు అవనే దాదాపు 21 ఎమ్మెల్సీలు ఉంటే దాదాపు 17 ఎమ్మెల్సీలు మేము గెలుచుకోవడం జరిగింది। ఎందుకంటే గ్రాడ్యుయేట్ సంబంధించి ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఒక పార్టీ పరంగా ఆ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వెళ్ళలేదు। కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఒక పార్టీకి సంబంధించిన ఎలక్షన్గా ఇవి కూడా జరగాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా దానికి కూడా వెళ్ళడం జరిగింది। స్వల్ప ఓట్లతో వాటిని ఓడిపోవడం జరిగింది। అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం। ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాల ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి సుఖ సంతోషాలతో ఉన్నారన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం। ప్రపంచవ్యాప్తంగా మానవ జీవన ప్రమాణాల స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో చేపట్టిన చిరుధాన్యాల పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని ప్రతి మండలంలో చిరుధాన్యాల స్టాల్ ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు। తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో చిరుధాన్యాల పోషకాహార వంటకాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ మరియు సతివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ రామ్కుమార్ రెడ్డిలతో కలిసి ప్రారంభించి వాటిని ప్రాధాన్యతను వివరించారు। జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో చిరుధాన్యాల ప్రాధాన్యతను అవగాహన కల్పించడం మరియు ప్రోత్సహించడంలో భాగంగా నేడు మన జిల్లా కేంద్రంలో చిరుధాన్యాల వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు। ఇది రెండవసారి ఈ జిల్లా ఏర్పాటైన తర్వాత ఇది ఏర్పాటు చేసుకోవడం లాస్ట్ టైం కూడా మనం మిల్లెట్ ఇయర్గా అనౌన్స్ చేయక ముందు కూడా ఒకసారి ఏర్పాటు చేసుకున్నాం। ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్గా డిక్లేర్ చేసిన తర్వాత ఈ మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది। కేవలం కలెక్టరేట్ ఇందాక మనకు మాట్లాడుతూ రామ్కుమార్ గారు ఒక మాట అన్నారు, మనకు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా అనేది ప్రధానం। మన మీద ఒక ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి ఈ ప్రోగ్రాంలో ఏవో మనం ఏర్పాటు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం అనేది కాదు, ప్రతి మండలంలో కూడా ఒక మిల్లెట్ స్టాల్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్తే మంచి సలహా ఇచ్చారు। వీటన్నింటినీ కూడా మనము ఆ స్టాల్స్లో పెట్టి ప్రజలందరికీ కూడా ఇప్పుడు సిటీస్లోకి వెళ్తే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు। సో చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ చేసినటువంటివి, ఆ స్టాల్స్లో దొరికే వాటికంటే కూడా చాలా టేస్టీగా చేశారు మన వాళ్ళు। సో వీటిని మనం మండలాల్లో స్టాల్స్లో పెడితే రెండు రకాలుగా కూడా ఉపయోగం, ఒకటి మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యత ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది। మన ప్రియ ముఖ్యమంత్రి జగనన్న కోట్లాను మనకిచ్చి ఈ సహాయ సంఘాలకు రైతు సంఘాలకు ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి నైపుణ్యం బట్టి కొంతమంది ఇల్లు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది గుర్తులు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కూరగాయలు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయలేని కానీ ఉంటారు, అందరినీ కూడా జూన్లో తీసుకు ఎన్ని లక్షలకు తీసుకున్నా కూడా మీ సంఘాల్లో గ్రామ అభివృద్ధి కానీ అదే ఇంట్లో మన పిల్లల భవిష్యత్తు కానీ కుటుంబ పోషణ అంతా కూడా మీ పని ఉంటుంది కాబట్టి ఇది అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను। ఈరోజు మిలిటరీ 2023లో ఒక అద్భుతమైన కార్యక్రమం, రేపు నుంచి ప్రతి మండలం కూడా ఆసరా కార్యక్రమం పెడుతున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం। మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను, ఎందుకంటే సిటీల్లో ఉండి చూసాం 4-5 ఎంతలు ప్రైస్ పెడతారు, టేస్ట్ మాత్రం ఉండదు, ఇక్కడ టేస్ట్ ఉంది అందుకే వస్తాను అన్నప్పుడు చెప్పింది దీన్ని అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి। కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు అని దాని చైర్మన్గా ఉన్నాను, 20,000 స్టూడెంట్స్ అండర్ మీ యాజ్ వారియర్స్ ఆర్ సోల్జర్స్, సో త్రూ దెమ్ కలెక్టర్ గారి సహాయంతో కూడా మనం ఏదైనా ప్యాంప్లెట్ లాగా తయారు చేస్తే యూ కెన్ మేక్ ది అవేర్నెస్ ఫర్ ది యంగర్ జనరేషన్ అండ్ త్రూ దెమ్ టు ది విలేజెస్।
చంద్రగిరి. ఓకే సార్. ఓకే సార్. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు జీవో నెంబర్ 52ను తీసుకురావడం దారుణమని దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాలని యానాది సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమాల గోపి డిమాండ్ చేశారు. చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర దళిత గిరిజన సంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ యానాది సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమాల గోపి ఆధ్వర్యంలో దళిత గిరిజన సంఘాల నాయకులు నిరసన బాట పట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోరీ జరిగింది. ఐతేపల్లిలోని శ్రీ ముత్యాలమాలయంలో చొరబడ్డ దుండగులు అమ్మవారి తాళిబొట్టు హుండీలోని నగదును మాయం చేశారు. ఆలయ పూజారి తెలిపిన వివరాల ప్రకారం ఐతేపల్లిలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమాలయంలో రాత్రి దొంగలు పడ్డారు. ఆలయం వెనుక వైపు నుంచి లోనికి చొరబడ్డ దొంగలు తాళాలు పగలకొట్టి హుండీలోని నగదు అమ్మవారి తాళిబొట్లు మాయం చేశారు. అలాగే సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ ఎత్తుకు వెళ్లిపోయారు. ఉదయం వచ్చిన పూజారి తాళాలు పగలకొట్టి ఉండడాన్ని గమనించి ఆలయ ధర్మకర్తకు సమాచారం అందించారు. ఆలయ ధర్మకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. క్లోజ్ టీమ్స్ కు సమాచారం అందించారు. మురళీ పూజారి మార్నింగ్ 7 గంటలకి నేను డైలీగా పూజ చేసేవాడిని. 7 గంటలకు వచ్చి 2 గేట్లు బీగాలు తెరిచాను. తెరిచిన వెంటనే గంట కొట్టి ముందుకు పోతా ఉంటే ఉండి పగిలిపోయింది. అది చూశాను. అది చూసి మొత్తం సీసీ కెమెరా చూసుకొని ఇంకోటి అంతరాలయం చెక్క తలుపు కూడా బియ్యం తీసేసి పక్కన పెట్టేస్తున్నారు. నాకు భయం వేసి మళ్ళీ నేను తీసి చూస్తే కిరీటము నాగపడి అట్లే ఉంది. అట్ట వెంటనే మా ఆలయ ధర్మకర్తలకు ఫోన్ చేసి రమ్మని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. చెప్పు సార్. ఉండిలో పగలు కొట్టేసి నోట్లు మాత్రం తీసుకోమన్నారు. ప్లస్ పైన సీసీ కెమెరా హార్డ్ డిస్క్ మొత్తం డిస్ప్లే అంతా కింద పెట్టేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయినారు. అంతే సార్. ఇవన్నీ స్టార్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆలయ ధర్మకర్తలను పిలిపించి వాళ్ళు చూసుకొని చెకప్ చేసుకొని మళ్ళీ చంద్రగిరి పోలీస్ స్టేషన్కి పోయేసి వచ్చాము. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వస్తున్నారు చెకింగ్ కోసం. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్న స్వామివారు ఆదివారం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు ఆదివారం ఉదయం స్వామివారు శంకు చక్రాలు విల్లు బాణం గద ఖడ్గం పంచాయుధాలను ధరించి సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఉదయం 8 గంటల నుండి 9:30 గంటల వరకు వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు అందించారు. సూర్యుడు తేజోనిధి సకల రోగ నివారకుడు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే అన్న రాంబాబు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఇవ్వడం లేదంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఫైర్ అయ్యారు. సామాన్య భక్తులకు బూచిగా చూపిస్తూ టీటీడీ అధికారులు ఇష్టారీతను వ్యవహరిస్తున్నారని టీటీడీ ఈవో ఒంటిద్ది పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. టీటీడీ బోర్డు సీఎంఓ ఆఫీస్ అంటే కూడా ఈవోకి లెక్కలేదా అని, ఈవోగా మీరు ఎలా కొనసాగాలని తప్పన పడుతున్నారో, అలానే తాము స్వామివారిని దర్శించుకోవాలని కోరిక ఉంటుందన్నారు. టీటీడీ ఈవోపై సీఎంఓకి ఫిర్యాదు చేస్తారని అన్నారు. తిరుపతి దేవస్థానాల గురించి తీసుకున్నట్లయితే గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గౌరవం అనేది ఉండేది. కానీ ఈరోజు ఒంటెద్దు పోకడ పోతూ ఈవో గారు వారి అధికారులు చాలా మా ఎమ్మెల్యేలకు అగౌరవాలు చేస్తూ ఉన్నారు. ఈవో గారు గమనించాల్సింది ఈడ వాళ్ళ సొంత ఎస్టేట్ కాదు, ఇది ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన కూడా ఒక ఉద్యోగి మాత్రమే. ఎంతవరకు సమంజసం? ఒక ఎమ్మెల్యేకి కనీస విలువ లేదు. ఎంతవరకు సమంజసం? ఇది ఎంత కూడా ఇది మంచి పద్ధతి కాదు. భక్తులను సామాన్య భక్తులు అని చెప్పేసేసి ఒక బూచిగా చూపించి
సామాన్య భక్తులైనటువంటి ఒక బూచిని చూపించి ఆయన ఇష్టానుసారం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు నా వరకు నేను చెప్తా ఉన్నా కింద నుంచి రావాలా అంటే ఎమ్మెల్యేల వెహికల్ కూడా ప్రోటోకాల్ లేదు, పాడు లేదు, చెక్ చేస్తారు. ఇంకా దేనికండి, ఏందు దేవస్థానంలో ఈవోగా మీరు ఉండాలనే తపన మీకు ఎట్లునిందో, మాకు కూడా శాసనసభ్యులుగా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటాయి కదా, అవి ఎందుకు గమనించరు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి నా భార్య పేరున లెటర్ తీసుకొని వచ్చినాం, దాన్ని తీసుకుపోయి జనరల్ చేస్తారు. ఈవో గారు ఇది ఒంటెద్దు పొక్కడ మంచిది కాదు, అట్లనే ప్రతి శాఖలో కూడా ఇట్లే తయారైనారు, ఇది ఏమాత్రము మంచి పద్ధతి కాదు, అట్లనే బోర్డు అంటే కూడా గౌరవం లేదు, బోర్డు వాళ్ళు ఇచ్చిన లెటర్లకు ఇది లేదు. పోనీలు అంతా పారదర్శకంగా మీరు చేస్తున్నారా, చేయండి, స్వాగతిస్తాం. పారదర్శకంగా చేస్తే స్వాగతిస్తాం, ఖచ్చితంగా మీరు సామాన్య భక్తుల కోసం పారదర్శకంగా చేస్తే దాన్ని తప్పనిసరిగా స్వాగతిస్తాం. కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను నా ప్రోటోకాల్లో పోతే సుమారు 300 మంది దాంట్లో ప్రోటోకాల్లో వచ్చినారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వీళ్ళేనా? ఏమాత్రం ఇది సమంజసం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అన్న మీకు లెక్కలేదు, అలానే బోర్డు అన్న లెక్కలేదు. ఒంటెద్దు పోకడ పోతూ ఉండడం అనేది ఎంత మేరకు కూడా మంచిది కాదు. మీరు సామాన్య భక్తుల కోసం చేస్తా ఉన్నామన్నారు, చేయండి. ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి తగిన విధంగా ఈ అదే అటానమస్ బాడీ అయ్యిండొచ్చు, కానీ ఒక సామాన్య భక్తుడిగా కూడా మాట్లాడుతూ ఉన్నా. ఏంటి మీరు ఇస్తున్నటువంటి వెసులుబాట్లు ఇక్కడ? సామాన్య భక్తుల కోసం మీరు చేస్తున్నది ఏంది? ఎంతవరకు కరెక్ట్? మీకు, మీకు కావాల్సిన వాళ్లకు, మీ చుట్టాలకు, లేకపోతే మీకు కావాల్సినటువంటి శాసనసభ్యులకు, లేకపోతే అధికారులకు మీ ఇష్టానుసారం చేస్తారా? కనీసం శాసనసభ్యులు అంటే కనీస గౌరవం లేదా? చేయండి, మేము కాదంటంలా, లేదని చెప్పండి. అట్లాంటప్పుడు ప్రోటోకాల్ లేదు, ఏది కూడా గౌరవం ఉండము ఇవ్వము అని చెప్పండి, దాని ప్రకారమే నడుచుకుంటాం సామాన్య భక్తుల్లాగా. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఈవో గారు మీరు పెద్దవారు, విద్యతోనే మనిషికి సమాజంలో విలువ గౌరవం లభిస్తాయని, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని గిరిజన భవన్ నందు శ్రీ శంకర్ శాలిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వాడిచ్చ శంకర్ నాయక్ ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక జానపద ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు విద్యను ప్రోత్సహించే వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం జానపద కళల సాంస్కృతి సాంప్రదాయాల ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కె వెంకటరమణారెడ్డి సార్ గారు ఇవాళ మనం పిలిచిన వెంటనే సార్ ఇవాళ తిరుపతిలో మా గిరిజన పిల్లలతో, పేద పిల్లలతో ఒక చిన్న కార్యక్రమం ఉందని చెప్పి పిలిచిన వెంటనే తప్పకుండా వస్తాను, నేను ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఆ కార్యక్రమానికి హాజరవుతానని వారు మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారంగా ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనం అందరం కూడా ఒకసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో స్వాగతం తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇవాళ దళిత జాతి కోసం దాదాపుగా 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మరి పెద్దలు అన్నగారు మన మల్లారపు మధు గారు, అదేవిధంగా పేసీల కోసం, కడుపు కలిగిన వర్గాల కోసం వారి వంతు కూడా పనిచేస్తున్నటువంటి పెద్దలు నాగరాజు గారు, అదేవిధంగా నాతో పాటు మరి గిరిజన పిల్లల కోసం, విద్యార్థుల కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మల్లికార్జున నాయక్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన డీడీ గారు, మన డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారు, మన డిపిఆర్ఓ మన పెద్దలు వారు, ఈ అసిస్టెంట్ డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎస్టీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి అందరూ కూడా వారికి, మీడియా మిత్రులకి, ఐఎన్టీపీఆర్ వాళ్ళకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి నా విద్యార్థినులందరికీ కూడా మనస్ఫూర్తిగా శంకర్ శాలిని ఫౌండేషన్ తరఫున మీ అందరికీ మరొకసారి శ్రీకాళహస్తి పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు సిఫాయి విద్యా దీవెన ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10వ తరగతి పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు రాష్ట్రంలో జగన్ మామయ్య, శ్రీకాళహస్తిలో మధు మామయ్య అనేక కార్యక్రమాలతో అండదండలు అందిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. విద్యార్థుల గురువులను విస్మరించరాదని, భారతదేశ
విషయానికి వన్నె తెచ్చిన పలువురిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తిరిగి బహుమతులు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమాజంలో ముందుకెళ్ళదు, ఏది మార్పు ఉండదు, ఏమి ఉండదు. ఈ సమాజం యొక్క ముందున్నారు అంటే అన్ని అయిపోయినాయి, రిహార్సల్స్ చదువు అన్ని అయిపోయినాయి. ఈరోజు మీరు చేయాలి రెండో రెండు పనులు, ఇప్పుడు రావా మొత్తం ఇప్పుడు తెరగెక్కించాలి, చక్కగా మీరు మీ పరీక్షలు రాయాలి. ముఖ్యంగా ఏంటంటే టెన్షన్ భయం, ఎందుకమ్మా అన్ని రోజు చదువులు పాటలు కానీ. మా గురుగారు ఒకే మాట అన్నారు, నేను మీరు అన్ని చేశారు ఈ హాస్పిటల్లో, అంటే మాకు ఎగ్జామ్ అంటే రెండు మూడు రోజులు ఉంటుంది ఎగ్జామ్, ఒకే క్యాండ్ ఎంసెట్లు మా సూపర్ స్టాండ్లో. ఈరోజు ఉదయం ఐదు ఆరు గంటలు పడుతుంది, రేపు పడితే ఏడు గంటలు తెలియదు, అలా నడుస్తా ఉంటుంది. కొంచెం ఒకే ఎగ్జామ్ అందరూ కూర్చోండి, ఎగ్జామ్ నాలుగు స్టేట్లు ఇచ్చినారు డాక్టర్లు. అని ఒక అంటున్నాడు అయ్యా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇస్రో ప్రయోగం విజయవంతం, 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన LVM3 శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ సోమన. కన్నుల పండగ జరుగుతున్న కోదండ రాముని బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై తిరువీధిలో దర్శనమిచ్చిన నేల మేఘశ్యాముడు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శించిన బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, తిరుమల భద్రతను గాలికి వదిలేశారని మండిపాటు. తిరుపతిలో వైభవంగా జరిగిన గిరిజన సాంస్కృతిక సంబరాలు, విధితోనే సమాజంలో మనిషికి గౌరవం విలువ లభిస్తుందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మరణం రెస్ట్ మళ్ళీ కలుద్దాం.